హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మ్యాంకర్ తేజ. అయితే రాజ్ తరుణ్ లావణ్య కేసు ఇప్పటి వరకు కూడా కొలిక్కి రాలేదు. దీనిపైన రాజ్ తరుణ్ వైపు నుంచి ఇప్పటి వరకు మనం చూసాం ఆర్జే పాషా గారు ఫైట్ చేస్తున్నారు, అలాగే లావణ్య వైపు నుంచి అనిల్ కుమార్ గారు కూడా ఫైట్ చేస్తున్నారు, అడ్వకేట్ శంకర గారు. సో అంటే అసలు వీళ్ళ ఇద్దరి మధ్య పోరు ఎలా ఉందంటే, ఒకరిపైన ఒకరు చాలా చాలా నిందలు వేసుకుని చట్టంలో తెలుసుకోవాల్సిన విషయం మొత్తం కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేసారని చెప్పాలి. అంటే బూతులు కూడా తిట్టుకుంటున్నారు, అంత దారుణంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆర్జే పాషా గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే అన్న. హాయ్ హాయ్ అండి. అయితే చాలా లోతు వరకు కూడా వెళ్ళిపోయిందని చెప్పాలి. అంటే ఒక మీడియాలో ఒక ఛానల్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఒక చొప్పుతో కూడా తీసుకుని కొట్టడానికి ఆమె ప్రయత్నించింది. అసలు ఎందుకన్నా మీకు, మీకు ఏంటి, మీరు నార్మల్ గా ఉండొచ్చు కదా, ఆమె చూస్తేనే నార్మల్ గానే ఉన్నాను. వాళ్ళే నిజాలు బయట పెడుతుంటే తట్టుకోలేక ఉడికిపోయి తడిపనులు చేస్తున్నారు. నేను నేను మీరు గమనించిన ఎక్కడ కూడా నా మాట కానీ ఇవేమి లేదు. వాళ్ళు బూతులు మాట్లాడడం, అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం, దాడులు చేయించడం, ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రెసెంట్ మీ సిచ్యువేషన్ ఎలా ఉందన్న, అంటే దాడి చేయించింది అసలు ఎవరు, లావణ్యనా లేకపోతే అడ్వకేట్? అంటే మేబీ ఆయన పంపించాడేమో మనుషుల్ని. ఏంటి ఆయన డైరెక్ట్ గా మీ మీద అటాక్ చేస్తున్నాడు అంటే, బూతులు కూడా తిట్టాడు, చాలా దారుణమైన బూతులు నేను కూడా విన్నాను. అంటే ఆయన కేసు వీక్ అయిపోతుంది కదా, వల్ల ఇన్నాళ్ళు వన్ సైడెడ్ గెలిచేసి అనుకున్నాడు, నేను ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత సాక్ష్యాలు తీసుకొస్తున్నాను, లాజిక్ పాయింట్లు పట్టుకుంటున్నాను, మాట్లాడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, కేసు వీక్ అయిపోతుందని రగిలిపోతుంది. ఎలా ఆపాలి, ఎలా ఆపాలి, ఎలా ఆపాలి, అప్పటిదాకా ఒప్పి పట్టారు. ఎప్పుడైతే డ్రగ్స్ యాంగిల్ తీసుకొచ్చానో వెంటనే మనకు తెలుస్తుంది ఏంటంటే, లావణ్య ఈయనకి 3 లక్షలు ఇచ్చింది ఎవరికి, దిలీప్ శంకర్కి అని మనకు కాల్ రికార్డులో. ఆ 3 లక్షలు దేనికి ఇచ్చింది, రాజ్ తరుణ్ కేసు కోసం కాదు, డ్రగ్స్ కేసులో క్వాష్ చేయించమని. సో బయటకి ఏం జరుగుతున్నా కూడా లోపల జరుగుతున్నది ఈ కోణం. ఎప్పుడైతే నేను డ్రగ్స్ కేసులో వేలు పెట్టడానికి ట్రై చేశానో అప్పుడు ఆన్ ద స్పాట్ మీకు గుర్తుపెట్టుకోండి, అప్పుడే చెప్పబడింది. అప్పటిదాకా ఇప్పుడు జనరల్గా అమ్మాయికి నిజంగా రికార్డ్స్ అయిన అమ్మాయిని నువ్వు వేరే వాడితో సంబంధం పెట్టుకున్నావు అంటే అప్పుడు చెప్పుకో తీసుకొడతారు. నా మీద ఆ రోజు ఎప్పుడైతే నువ్వు మస్తాన్ సాయితో నీకు ఎఫ్ఐఆర్ ఉంది కదా అని చెప్పి నేను అడిగిన రోజున ఆ రోజు నా మీద ఏమీ లేదు, ఆవిడ మామూలుగానే ఉండింది, లేదో ఉందని చెప్పుకుంది. కానీ ప్రీతి కేసు, ప్రీతికి నువ్వు అసలు ప్రీతి అనే ఆమె ఎవరు, ఆమె అసలు ఎలా ఎంటర్ అయింది, తర్వాత ఆమె మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారంటూ కూడా ఒక అడ్వకేట్ ఆమె వైపు కూడా ఫైట్ చేస్తున్నారు కదా. యా ఆవిడ ప్రీతి అనే ఆవిడ ఇంటర్మీడియట్ చదువుకొని అప్పుడే ఇంకా ఏదైనా మంచి కెరీర్ చేద్దాం అనుకుంటాను కూడా, చిన్నపిల్ల ఒక 21 ఏళ్ళ పిల్ల. ఆ టైంలో ఆవిడకి ఇది ఇంట్రెస్ట్, సో డిజిటల్ మార్కెటింగ్ అండి, ట్రావెల్ లాగ్స్ చేద్దామని చెప్పి అనుకుంటున్న టైంలో తన ఫ్రెండ్ ఉదయ్ అతను ఈవిడ్ని పరిచయం చేశాడు, అక్క లావణ్య. లావణ్య అప్పుడు 32 ఏళ్ళు అప్పటికి ఆవిడ చేసి, ఒక అక్క కూడా ఇంట్రెస్టెడ్, ఇద్దరు కలిసి చేయొచ్చు అని చెప్పి చేస్తే, చేసిన ఫస్ట్ రోజే ఈ విల్లాకి వెళ్ళంగానే అక్కడ ఈవిడికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందట. ఇట్ కుడ్ బి లైక్ ఆదమర్చున్నప్పుడు, లేకపోతే ఏముంది ఒక పొడి తీసుకొని అని పెట్టేస్తే ఏంటి దాని లోపల కోక్ పోసేసింది. ఓకే, ఈవిడికి అంటే ఈ అలా చేసేటప్పటికీ ఇంకా అప్పటి నుంచి ఆ నెక్స్ట్ రోజు ఇంకేదో రకంగా, ఇగో నా చెల్లెలు అయితే నువ్వు చెయ్యి, ఏం కాదు ఇది నేను చేస్తున్నా కదా, నువ్వు కూడా చెయ్యి, ఏం కాదు అన్నట్టుగా ఆవిడకి అలవాటు చేసి 1.5 సంవత్సరం పాటు ఆ అమ్మాయిని అన్ని రకాలుగా చెడగొట్టి వీడియోలు అన్నీ అది అవుతున్న ఆ 1.5 ఇయర్ టైంలో అమ్మాయి వీడియోలు అవన్నీ రికార్డ్ చేసి, అమ్మాయి తర్వాత ఆ అబ్బాయి ఉదయ్ ఫోన్ తీసుకొని వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న పర్సనల్ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకొని ఇవన్నీ పెట్టుకొని ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే, అమ్మాయి సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతే, ప్రీతి అనే అమ్మాయి సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళిపోయింది. పాప అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టింది, నేను ఈ అమ్మాయి వల్ల సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి. ఇప్పుడు కాదు మన కోసం, అప్పుడే 1 సంవత్సరం క్రితం మీరు బయటకు తీసారా ఉంది, అలా పెట్టి సూసైడ్ చేసుకుంటున్న టైంలో జాగ్రత్త ఈ అమ్మాయితో అతను కూడా పెట్టింది ఆ రోజు 1.5 ఇయర్ క్రితం చనిపోతుంటే, వాళ్ళ అమ్మ వాళ్ళు మొత్తానికి సేవ్ చేసుకుని ఆ అమ్మాయిని రీహాబిలిటేషన్ కేంద్రంలో చేరిస్తే, తర్వాత మొత్తానికి ఈ డ్రగ్స్ అంత మానేసి బయటపడి మళ్ళీ హైదరాబాద్లో ఉంటే ఈవిడ పిలుస్తూనే ఉంటుందన్నమాట, రా 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 ఇంటికి రా చేద్దాం అని చెప్పి, కంపెనీ కావాలి ఆమె ఇక్కడ లేను నేను బెంగళూరు వెళ్ళిపోయాను చెప్పుకుంటూ అలా కొన్నాళ్ళు తప్పించుకున్నా కూడా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కేసు వచ్చిందో నేను రాజ్ తరుణ్కి సంబంధించిన సాక్ష్యాల కోసం వీళ్ళని అడిగాను, అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళు బెదిరించడం మొదలు, నువ్వు పొరపాటున ఏమైనా చెప్తావేమో నా గురించి
రాజ్ తరుణ్ తమ్ముడు అని చెప్పింది. రాజ్ తరుణ్ ఎవరు ఎవరికి తమ్ముడు? లావణ్యకి. అంటే లావణ్య పెద్దది రాజ్ తరుణ్ కన్నా 1 ఇయర్ ఎంత పెద్దది, అందుకని రాజ్ తరుణ్ నా తమ్ముడు అని చెప్పిందంట. బయట ఏమో హస్బెండ్ అని చెప్తున్నావు ఎందుకని అంటే బయట ఒక సెక్యూరిటీ కోసం, స్టేటస్ కోసం నేను అలా చెప్తానని కూడా చెప్పిందంట. ఓకే, మస్తాన్ సాయి కాల్లో ఉంటుంది అది, మస్తాన్ సాయి కూడా తమ్ముడు అని చెప్పిందట. సో ఇవన్నీ కూడా బయటకు వస్తాయని ఆవిడేదో అలాంటివి చెప్తారేమో అనుకుంటే వీళ్ళు ఆ టెన్షన్ తట్టుకోలేక ఆ బ్లాక్మెయిల్ భరించలేక బయటకు వచ్చేసి అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఇట్లా నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి ఆ వీడియోస్ ఇవన్నీ తీసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి ఇప్పుడు బయటపడ్డారు. వాళ్ళని ఇంకా నేను పోలీసుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించడం ఇవన్నీ కూడా చేశాను. ఇది జరిగింది. ప్రీతితో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ మీద అటాక్ జరిగిందా? దానికి కాల్ ఇట్లా మాట్లాడుతుంటే అప్పుడే అటాక్. ఈయనేమో ఇటుపక్క కాల్లో ఈయన రెచ్చిపోతున్నాడు, ఇటుపక్క ఈవిడ చేస్తుంది బూతులు. అంటే ప్రీతి గురించి ఒకే స్పాట్ లో జరిగింది ఇదంతా? అదే రోజున. ఎక్కడ చెప్పేసి రేశారు? జీ స్టూడియోలో. ఓకే ఓకే. అదే రోజు కరెక్ట్ గా నేను అక్కడ, అసలు యాక్చువల్గా అక్కడ ఉందని కూడా తెలియదు. నేను వెళ్ళింది దేనికి అంటే భయ నాకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఒక అమ్మాయి పాపం బాధితురాలు, దాని గురించి మాట్లాడడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నేను మాట్లాడినా అట్లా ఆ అమ్మాయి కాల్ తీసుకొని చూడండి, అమ్మాయి చెప్పేది వినండి అంటే కూడా మాట్లాడడం అట్లా అంతే. సో ఎవరో అనామకరాలు ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి నేను మాట్లాడించాను అనుకో, నా తప్పు. కానీ ఈవిడే ఒప్పుకుంది ఈ అమ్మాయి నాకు తెలుసు, ఈ అమ్మాయి చాలాసార్లు మా ఇంటికి వచ్చింది అని చెప్పి తర్వాత ఒక కాల్ కూడా రిలీజ్ చేసింది, ఆవిడకి ఈవిడికి ఎంత దగ్గర సంబంధం ఇవన్నీ కూడాను. సో దేర్ ఇస్ నో డినై. అదే రోజు దిలీప్ శంకర్ గారు అక్కడ ఉన్నారా? ఆయన జూమ్ కాల్లో ఉన్నారు, ఈవిడేమో ఇక్కడ కూర్చొని ఉంది. ప్రీతికి నువ్వు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసావు అనగానే అప్పుడు నేను చెప్తున్నాను కదా జనరల్గా కోపం రావాల్సింది అప్పుడు, కానీ ఇప్పుడు పడింది. అంటే ఏంటి, నిజం బయటకు వస్తుందన్న ఆ భయం అనమాట. ఏంటి ఆయన అంతలా మీ మీద అంటే అలాంటిది ఏం లేదు, ఎప్పుడు లేవు. అది ఆపాలి, ఆ టాపిక్ రాకూడదు. ఏదో ఒకటి చేసి రచ్చ చేసి ఆ టాపిక్ కాకుండా ఇప్పుడు ఏమైనా హైలైట్ అయింది చెప్పు విసిరణ లావన్ని చేంజ్ చేసుకున్న శేఖర్ మాష ఇదే కదా హైలైట్ అయింది. అసలు విషయం బయటకు రాలేదు కదా, ఈ చిన్నపిల్లకి డ్రగ్స్ అలవాటు చేసింది అనే విషయం. సో అక్కడ సైడ్ అయిపోయినా నెక్స్ట్ తర్వాత మెల్లగా బయటకు వచ్చేసింది. అంటే లావణ్యకు సంబంధించి ఆల్రెడీ డ్రగ్స్ కేసు నడుస్తుంది, ఆమె అరెస్ట్ అయింది, బయటకు వచ్చింది రీసెంట్ గా అంటూ కూడా కొన్ని వార్తలు మేము విన్నాం. వార్తలు కాదు నిజం అది. అంటే ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఎందుకు డ్రగ్స్ గురించి మీరు బయటకు తీసుకొచ్చారు? ఈ రాజ్తరుణ్ కు సంబంధించిన ఇష్యూ మీదే మీరు మాట్లాడాలి కదా. రాజ్తరుణ్ కు సంబంధించిన ఇష్యూ కాదు, నేను దీని గురించి మాట్లాడాలి. ఎవడని రూల్ పెట్టాడా ఏంటి? అలాగేం లేదు కదా. ఈ అమ్మాయి వచ్చింది ఒక బాధితురాలు, నాకు తెలిసిన నిజం నేను మీడియాకి చెప్పాలనుకున్నాను. అండ్ ఎస్పెషల్లీ చాలా బాధ కూడా వేసింది చిన్నపిల్లగా ఇలా ప్రీతి చాలా బాధ వేసింది. ఎవరన్నా మీ ఇంటికి వస్తే అతిథిలా ట్రీట్ చేయాలి తప్ప నువ్వు వాళ్ళని ఇలా తప్పుడు అలవాట్లు చేసి భూతులు నేర్పించి ఆ వీడియోలు తీసుకొని అలా అటాక్ చేయడం అంటే మీ మీద ఎలా ఎలా అటాక్ చేశారు? అంటే రాడ్లు అట్లాంటివి? ఈవిడ ఫస్ట్ వచ్చి గొడవ పెట్టుకుంటుంది, నేను ఎప్పుడైతే తోసేస్తానో వెంటనే మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఒక ముగ్గురు ఉన్నారు ఆడపిల్ల మీద చేసుకుంటారని వచ్చి మీద పడ్డారు, కొట్టారన్న మిమ్మల్ని. ఎక్కడన్నా ఇదంతా జీ స్టూడియో దగ్గర జరిగిందా? కింద. ఓకే, అక్కడైనా లేకపోతే ఇంకెక్కడైనా పర్సనల్గా మిమ్మల్ని ఫాలో చేసి అట్లా చేయడం అన్నా జరిగింది? మీరు చెప్పండి ఓపెన్గా, పర్వాలేదు. ఇంతవరకు తీసుకొచ్చారు అంటే ఈవిడ ట్రాకింగ్లు చేస్తుంది, కాల్ డీటెయిల్స్ తీసుకోవడము, సెల్ ఫోన్ మీవా అవే కదా, ఇంకా అందరివి చూస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రీతి ఉదయ్ వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి, వాళ్ళ సాక్ష్యం చాలా ఇంపార్టెంట్, మేము వాళ్ళని కొంచెం సేఫ్ ప్లేస్లో పెడితే ఆ లొకేషన్ తెలుసుకొని వచ్చి వాళ్ళని చంపేస్తామని చెప్పి ఎదిరించారు. జరిగింది ఇది. అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ఉందా? డ్రగ్ మాఫియా కదా. సో అదొకటే, అంటే వేర్ కన్సర్న్ లిటరల్లీ. ఎందుకంటే ఒక మనిషి పర్సనల్ డీటెయిల్స్, కాల్స్, లొకేషన్ నేను ఒకరికి తీసిస్తే, వాళ్ళు రేపు ఎవరన్నా మనిషిని చంపేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరో ఇంటర్నల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈవిడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారనే డౌట్, అదే మా డౌట్. లేకపోతే ఎట్లా తెలుస్తుంది ఇంత క్లియర్గా ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు డీటెయిల్స్? అంటే పోలీసుల మీద మీకు అనుమానం ఉంది? అంటే అదే అనిపిస్తుంది నాకు కొంచెం. లిటరల్లీ ఎలా తెలుస్తాయి ట్రాకింగ్ డీటెయిల్స్? ఇవన్నీ కూడాను తెలుసుకోవడం. ఆ రోజు నేను లైవ్కి వెళ్ళిన విషయం కూడా ఆవిడ ఎక్కడో కోకాపేటలో ఉండే ఆవిడ 10 నిమిషాలు ఎలా వచ్చింది అక్కడికి? అంటే మీకన్నా ముందే ఆమెను పిలిచి ఉంచారైతే? ఏం లేదు, మీరు వచ్చిన తర్వాత వచ్చిందా? ఆవిడ ఎందుకు పిలుస్తారు ఆవిడ అసలు? షీ వాజ్ నాట్ ఇన్వైటెడ్ టు ద ఇంటర్వ్యూ. నన్నే పిలిచారు. ఇవి పొద్దున్న కాదు, పొద్దున్న జీలో ఇంటర్వ్యూ, రాత్రి అదే క్యాంపస్లో కింద ఆంధ్రప్రభలో ఇంటర్వ్యూ. ఓకే, ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? బాగుంది.
అంటే కొన్ని వీడియోలు వచ్చింది మీరు బెడ్ మీద ఉండి అయిపోయింది, ఆల్మోస్ట్ వారం అయిపోయింది కదా నిన్నే తీసేసాను. అంటే ఆ దాడి తర్వాత మీరు ఇంకా అలా అయిపోయారు? ఏమైపోయిన బాగానే ఉన్నాను, ఏం కాలేదు. కాకపోతే జస్ట్ దీనికోసం ఈ కాలర్ బోన్ మీద గట్టిగా దెబ్బ తగిలింది. మరి మీకు అనిపించట్లేదన్నా ఎందుకు ఇదంతా మనం వాళ్ళు చూసుకుంటారు మధ్యలో మనకి ఎందుకు? మిమ్మల్ని ఇంకా ఇప్పుడు రాజ్ తరుణ్ విషయం పక్కన పెట్టి మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. నీకు ఎన్నేళ్ళు సుమారుగా? ఒక 25 ఏళ్ళు ఉంటాయి. అవును. ఓకే. సో నువ్వు ఏదో వెళ్తున్నావు, ఇక్కడ వెళ్తుంటే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, మనకన్నా 20 ఏళ్ళ అమ్మాయి వచ్చింది. అన్న అన్న నన్ను నా మీదకి ఎవరో వస్తున్నారు రక్షించు అంది. ఏం చేస్తావు? నాకెందుకు ఈ పెంటని వదిలేసి వెళ్ళిపోతావా? లేదు, రక్షించడానికి ట్రై చేస్తావా? రక్షించడానికి ట్రై చేస్తాం కదా. ఒక 4 వచ్చినా 3 వచ్చినా మన చేతనైనా సాయం మనం చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే బీయింగ్ ఎ మ్యాన్, మనం ఒక అమ్మాయి చెడితే మళ్ళీ అలా పొమ్మనలేము. రాస్తారు విషయం వదిలేసే ఆయనకి తేలిపోయింది, క్లియర్ కట్గా కోర్టు కూడా నమ్మేసింది, బెయిల్ ఇచ్చేసింది. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత పాపం ఈ అమ్మాయి వచ్చి ఇలా జరిగింది అని అమ్మాయి నిలబడి చెప్దాం అనుకుంటే నేను తన ధైర్యంగా నిలబడ్డా. అమ్మాయి అడిగింది, నేను ఉన్నాను. ఓకే, ఓహో ఇలా వచ్చిందా, రైట్. ఆ అమ్మాయి మీకు అడిగింది, అన్న మీరు నా వైపు ఉండండి, నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నేను ఇట్లా మోసపోయాను సార్, ఎట్లా నేను నష్టపోయాను అని చెప్పి అడిగితే మీరు అమ్మాయి వైపు నుంచి ఉన్నారు. దాని తర్వాత వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేశారు. అంతే. ఇప్పుడు ఎలా ఉందన్న పరిస్థితి? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు కదా. ఈమె మస్తాన్ సాయిని పట్టించిందో మర్చిపోయాను. రీసెంట్గా వచ్చిన న్యూస్ మరి మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు గుంటూరులో అని చెప్పి, లావణ్యని కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా వచ్చింది. నిజమేనా? అంటే ఇంకా తెలీదు, బట్ మస్తాన్ సాయిని అరెస్ట్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఎందుకు, దేని గురించి? గుంటూరు వెళ్ళిందట మరి, ఎందుకు దీని గురించి వెళ్ళిందా? పోలీసులకు ఏమైనా సాక్ష్యాలు ఇచ్చిందా? మస్తాన్ సాయి నిన్న ఈవిడ గురించి మొత్తం బయటపెట్టాడు కదా, మొత్తం విషయం చెప్పాడు కదా. అందుకని కోపంతో మస్తాన్ సాయికి సంబంధించిన ఏమైనా ఇచ్చిందేమో. అంటే ఒకవేళ అదే నిజమైతే ఒక డ్రగ్ పెడ్లర్ ఇన్నాళ్ళు నువ్వు కాపు కాసావు అంతేనా? మస్తాన్ సాయి డ్రగ్ పెడ్లర్ అనే విషయం నీకు తెలిసి ఇన్నాళ్ళు పోలీసులకి అవి చెప్పకుండా ఇన్నాళ్ళు దాచిపెట్టుకున్నావు. ఇవాళ నీకేదో పర్సనల్గా అతను నీకు సంబంధించి చెప్పాడని చెప్పి ఇవాళ అతను పట్టించడానికి నువ్వు ట్రై చేసావు. ఒకవేళ అదే ఆవిడే పట్టించుంటే ఎంత దారుణం. అంటే అందరినీ కాపు కాస్తాం మనం, మనకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రమే వాడతాం. నిజానికి సమాజానికి సేవ చేయాలో లేకపోతే పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది ఏ రకమైన ఇది లేదు. తప్పు కదా, నీకు ఒక దొంగని తెలిసి దాచిపెట్టావు ఇన్నాళ్ళు, ఇవాళ బయటపెట్టావు 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత. అది కూడా వాడు నేను ఏదో చేస్తాడని కక్షతో పట్టించావు. చాలా చాలా తప్పది. దీనికి సంబంధించి మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నిజమేనా? నాకెందుకు, నాకెందుకు వస్తాయి? అసలు ఒక్క కాల్ కూడా రాలేదా? నాకు ఏంది జరిగింది, ఏం జరిగింది, ఎలా పట్టుబడ్డారు, ఏంటి అని వస్తుంది, నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి. లావణ్య మీకు ఎన్నిసార్లు కాల్ చేసింది ఇప్పుడు? ఓకే, ఒకసారి అప్పుడు నేను గట్టిగా తిట్టాను, గుర్తుందా మీకు? కాల్ కూడా బయటకు వచ్చింది. వాళ్ళ అమ్మని ఎలా తిడతావు నువ్వు, అసలు ఆడదానివైనా ఎట్లా అంటావు అని చెప్పి గట్టిగా అన్నాను. డ్రగ్స్ అమ్ముకునే లుచ్చ పనులు చేసే నువ్వు అని చెప్పి గట్టిగా తిట్టాను కదా. ఒకటే సార్. దాని తర్వాత ఇప్పుడు కాల్స్ కానీ ఎప్పుడు చేయలే. అంటే నాకు తెలిసింది ఏంటంటే మిమ్మల్ని ఆగిపోండి, సైలెంట్ అయిపోయింది. ఇండైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారని నేను విన్నాను. అదేంటే ఆవిడ కొట్టేసి తోశాను కదా, ఆ తోసిన దానికి ఆవిడకి ఇంకేదో అయిపోయి ప్రాణహాని అయిపోయి అన్నీ అయిపోయింది అని కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో. సో ఆ కేసు తీయాలంటే నేను మాట్లాడకుండా ఉండాలని చెప్పి ఒక బేరం పెట్టారు. హలో అన్న, అంటే ఇప్పుడు మీరు తిరగబడరా స్వామి ఆ ప్రెస్ మీట్కి కూడా వెళ్ళినట్టున్నారు, అక్కడ కూడా రాజస్థాన్ గారు మీరు షేర్ చేసుకున్నారు. అసలు అంటే ఆయన మాట్లాడుతుంటే తను తడబడుతున్నట్టు అనిపిస్తుంది. రాజస్థానికి కొంత అదేదో అంటారు స్టేజ్ ఫియర్ లాంటిది, క్లోజ్డ్ రూమ్స్లో అతనికి కొంచెం తడబడతాడు. అంటే ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదని కూడా విన్నాను నేను. ఇప్పుడు బాగానే ఉందా? హిస్ ఫిట్ అండ్ ఫైన్. ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఆ తర్వాత నేను 2-3 సార్లు మాట్లాడాను, చాలా పాజిటివ్గా అనిపించింది. హీస్ గుడ్. వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేశారు అని చెప్పేసి? అటాక్ కాదు, ఇంటికి వెళ్ళి తలుపులు బాది ఊరికే రచ్చ చేయడం అంతే. అంటే బేసికలీ మనుషుల్ని ఇరిటేట్ చేయడం. ఇందులో పవన్ కళ్యాణ్ అభిమాని అనిల్ కుమార్ దేశ్ముఖ, ఆయన అభిమానం ఎవరు? దిలీప్ శంకర్ అభిమానం అనుకుంటా. ఆయన ఎంట్రీ అసలు ఏంటి? ఆయన ఆయన ఏం మాట్లాడాడు అసలు అక్కడ నిన్న స్టూడియోలోనా? ఏమో ఆయన ఏమంటాడంటే, ఏమో మరి నేను విన్నది, నాతో కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి ఎవరో కూడా నాకు తెలియదు చేసి ఎవరో అంటే సరే ఏంటి విషయం అంటే
నాకు లావణ్యే న్యాయం అనిపిస్తుంది. అంటే సరే ఇది విన్ అని చెప్పి రెండు మూడు పంపించాడు. విన్న తర్వాత కూడా ఆవిడే న్యాయం. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళాం గనక తప్పు చేస్తే, పెళ్ళామో ప్రియురాలో ఎవరన్నా తప్పు చేస్తే, డ్రగ్స్ చేసినా లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, అది నీ తప్పు, నువ్వు చూసుకోలేదు కాబట్టి ఆవిడ ఎట్లా అయింది. కాబట్టి నువ్వేం చేయాలి, ఆవిడని సరైన మార్గంలోకి పెట్టుకోవాలి, అది మంచి చెప్పి మంచి దారిలోకి తెచ్చుకోవాలి. సో అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఎవడి ఇష్టం వాడిది కదా. ఇప్పుడు మొగుడు పిల్లలు కలిసి ఉన్నారు, మొగుడు వేరే అమ్మాయితో వెళ్ళాడు, పిల్లానికి కోపం వచ్చింది, నేను ఇతో ఉండను అనొచ్చు, లేదు ఆయన క్షమించవచ్చు, అది ఆవిడ ఇష్టం. లేదు ఎవరో దేశముఖ చెప్పాడని చెప్పి ఇంకోటి చెప్పాడని చెప్పి ఉండదు కదా, వాళ్ళ పర్సనల్ ఛాయిస్ అది. గాంధీజీ ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించమన్నాడు, అలా అని ప్రతి ఒక్కటి చూపిస్తాడా, ఇంకో చంప పక్కలు కొడతాడు, అంతే కదా. ఆదర్శం ఏదైనా అవ్వచ్చు మనిషికి, ఒకవేళ నువ్వు తప్పు చేస్తే అతనికి మీరు రాజ్తరుణ్ వైపే ఉండాలని ఎందుకు అనిపించింది. రాజ్తరుణ్ వైపు ఏం లేదు, నేను వచ్చిందే తప్పుడు కేసు అని తెలిసే వచ్చాను. నేను తప్పుడు కేసు ఇదిగో చూడండి అని చెప్పి నేను సాక్ష్యాలు పట్టుకొచ్చి చూపించాను. బేసికల్ పాయింట్ మీకు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను, మగాళ్ళ మీద ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళకి ఫర్గా ఉన్నాయి, 493, 498A ఇలాంటివి వాడి ఒక పెద్ద ఇండస్ట్రీ నడుస్తుంది. సో ఏంటంటే, నన్ను ఏదో నీకు ఒక అమ్మాయి పరిచయం అయింది, ఏదో కొంత క్లోజ్గా మూవ్ అయ్యారనుకో, ఆ రెండు మూడు ఫోటోలు చాలు, వెళ్ళి నీ మీద కేసు పెడతారు. ఏమని సార్ మీ పేరు మర్చిపోయి? నా పేరు తేజ అని. సో తేజ నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను వాడుకొని మోసం చేశాడు అని కేసు పెడతాడు నేను. అది 493, అది 10 ఏళ్ళ శిక్ష. దానికి నీకు బెయిల్ బుల్లో నాన్ బెయిల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా నువ్వు లాక్కోలేక పీక్కోలేక ఏదో ఒకటి అమ్మ నీవు ఎంతో కొంత తెచ్చుకొని వదిలించుకోవాలని వాళ్ళు. సో బేసికలీ ఈ దందా చేసేవాళ్ళు ఫస్ట్ టైం కాదు, రెండో మూడోసారో నాలుగో ఐదోసారో పెడుతుంటారు ఇట్లాంటివన్నీ కూడా. ఫస్ట్ టైం ఒకసారి ఏదో దీంట్లో పెడతారు, వాళ్ళు చదివి చూస్తారు, ఓకే మనం చేయొచ్చు అని చెప్పి. సో కొంతమంది పోలీసులు కూడా ఒక అమ్మాయి కూడా దొరికితే వీడి దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే పెట్టండి మనకి ఎంతో కొంత వస్తాయి కదా షేర్ చేసుకుందాం అనే టైప్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అందరన్నా కొంతమంది మీకు సైలెంట్ అయిపోండి రా బాషా గారు, ఇంకా అమౌంట్ వస్తుంది కాల్సి వచ్చే అమౌంట్ వస్తుందని ఎప్పుడు కాదు, సైలెంట్ అయిపోండి ఎందుకు సార్ ఇంకా మనకి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా పెద్దలు ఫోన్ చేశారా ఇండస్ట్రీకి సంబంధించి? అంటే ఏ రకంగా మీరు వెళ్తుంది మంచిదే, ఒక్కడు నిలబడ్డావు సరైన వాడి సరిగ్గా మాట్లాడుతున్నావు, వీఆర్ విత్ యూ అని చెప్పిన వాళ్ళే ఉన్నారు ఇండస్ట్రీలో అందరూ కూడా, అంతే జాగ్రత్త అని చెప్పారు. ఓకే, అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను విన్నాను డైరెక్ట్గా లావణ్య ఏమన్నారంటే, ఆర్జే పాషా మొత్తం అతనికి మార్కెట్ తగ్గిపోయింది, మళ్ళీ మార్కెట్లోకి రావాలి, అందుకనే రాజ్తరుణ్ కన్నా ముందు ఒక ఏదో కేసు తీసుకొచ్చి మాట్లాడాడు, ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఇప్పుడేమో రాజ్తరుణ్ వైపు నిలబడ్డాడు, ఇదంతా బిగ్ బాస్కి ప్లాను, బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఇదంతా స్కెచ్ చేస్తున్నాడు. అదే వినండి, మార్కెట్ తగ్గిపోవడం అంటే ఏంటి, నాది ఏదైనా సినిమా ఫీల్డ్ అనుకోండి, ఈరోజు ఒక కోటి రూపాయలు నాకు ఉద్యోగమే, నాకు నెల నెల ఏ జీతం వస్తుంది అదే జీతం వస్తుంది, సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ వస్తుంది, నాకు మార్కెట్ పెరగడాలు తగ్గడాలు ఉండవు. సరే బాగా పేరు వస్తే సార్ ఇంకొక 10% ఇంక్రిమెంట్ ఇవ్వండి సార్ అంటారు, తప్ప మార్కెట్ పెంచుకోవడం ఏంటి. ఐఎమ్ నాట్ సెలబ్రిటీ, బిగ్ బాస్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఏం లేదు, బిగ్ బాస్ ఎప్పుడో రిజెక్ట్ అయిపోయాను కూడా నేను, దాంట్లో పెద్ద బయట ఊరికి హడావిడి తప్ప. పిలిచారు అందరిలాగే నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ నేను రిజెక్ట్ అయిపోయింది, దానికోసం ఏం చేయాల్సిన ఇది కూడా లేదు. ఓకే, అంటే ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే దేని గురించి మాట్లాడేవారు ఎక్కువ, అంటే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి కాదు కాదు, నేను ఇప్పుడు కాదు, ఇది లాస్ట్ ఇయర్ సంగతి. ఓకే, లాస్ట్ ఇయర్ పిలిచినప్పుడు నాకు అసలు బిగ్ బాస్కి వెళ్ళాలనే ఒక కోరిక ఎందుకు అంటే, ఒక నన్నుగా ఒక 24 గంటలు లేకపోతే ఒక 10 గంటలు వదిలేస్తే నేను ఎలాంటి వాడినో మీకు చూపించుకునే అవకాశం ఉంటుంది. మీ రియాలిటీని, నా రియాలిటీ అంటే ఏంటంటే ఇలా అసలు సీరియస్ మాట్లాడుతున్నా, చాలా సరదాగా జోగులుగా మంచి మంచి జోగులు వేసుకుంటూ మంచి ఎంటర్టైనర్ నేను, అది తెలుస్తుంది అనే ఒక కోణం. అది కూడా నాకేమి టైటిల్ గెలిచేయాలే కదా, అదే కనీసం ఒక వారం రోజులు ఒక 4-5 రోజులు నేనేంటి అనేది చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అన్నట్టుగా అప్పుడు, అది 1 సంవత్సరం క్రితం వాళ్ళు చెల్లి పక్కకు పోయి ఆడుకున్నారు, మనం తర్వాత పట్టించుకోలేదు, అసలు దీనికి దానికి సంబంధం కూడా లేదు అంతే. అలాగే అంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మిమ్మల్ని తిడుతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిడుతున్నారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ తిట్టినప్పుడు మనకి ఎందుకు రా బాబు ఈ గోలందా, తిట్టించుకోవడం ఎందుకు, ఆగిపోతే బెటర్ కదా అనిపించలేదా?
అంటే చిన్న చిన్న మాటలు కాదు, ఎలాంటి మాటలు మీకే తెలుసు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ఇప్పుడు, ఎందుకంటే నేను తిరిగి వాళ్ళని ఆ మాట అనలేను, నా సంస్కారం అది. ఎందుకంటే ఎవరైతే అన్నారో వాడిని అనగలను, కానీ వాళ్ళ అమ్మనో వాళ్ళ భార్యనో నేను అనలేను. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు కదా, వాళ్ళు తప్పు చేయలేదు. అలా అనే సంస్కారం అసలు ఇంపాసిబుల్, నేను అనలేను నా జీవితంలో అనలేను అట్లా. వాళ్ళకి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకంత నీచంగా మాట్లాడుతున్నారో. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు పంది అన్నాను అనుకో, అయిపోతావా? కావు కదా. ఇక్కడ జరిగేది ఏంటి, నా సంస్కారమే అంతే కదా. వీడు ఒక వధ, వీడికి ఏం మాట్లాడాలి తెలియదు అనుకుంటారు తప్ప నిజంగా పంది అయిపోతావా? కాదు కదా. అది అన్న మీరు అంటే ఒక టైంలో మీరు మాట్లాడింది అబ్జర్వ్ చేస్తే, ఈ డ్రగ్స్ కేసులో దిలీప్ శంకర గారిని కూడా లాగుతున్నారు, అంటే ఆయనకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టు నాకు అనిపి. అలా మాట్లాడారు మీరు? లేదు లేదు, నాకు తెలియదు ఆ విషయం. నేను అట్లా ఏమనలేదు. లేదా? ఉండలేదు, నాకు తెలియదు. మరి ఆవిడ సాంగత్యంలో ఆవిడ ఏమైనా అలవాటు చేసిందో మనకు తెలియదు. బట్ బూతులు అయితే ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అయ్యా, అటు నుంచి ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అయ్యా అనిపిస్తుంది. ఎందుకంటే ఈవిడ బూతులు ఫస్ట్ నుంచి వింటున్నాం కదా మనం, సంవత్సరం క్రితం వాడే రికార్డులన్నీ. అసలు ఆడియోలన్నీ బయట పెట్టింది ఎవరు? ఇంకెవరు ఉంటారు? ఏదో రాజ్ తరుణో లేకపోతే ఆయన క్లోజ్ అసోసియేట్స్ ఎవరో ఉంటారు. ఎందుకంటే అది అక్కడ ఆ రోజు మీకు గుర్తుంటే ఆ ఆడియో చాలా క్లియర్ కట్గా ఆవిడ తంతుంది, ఉమ్ముతోంది, బూతులు తిడుతోంది, అంతా చేస్తుంది. తర్వాత పోలీసుకు కూడా ఫోన్ చేస్తుంది. సో ఇది డైలీ ఎఫ్ఐఆర్ ఇది, వాళ్ళకి ప్రతిరోజు జరిగేది. అప్పుడు ఏమవుతుంది, రేపు కాసేపట్లో పోలీసు వస్తారు, ఏమైనా సాబాస్తారు, ఎందుకు రామాయణ నేర్పించారని చెప్పి ముందుగానే ఒక సాక్ష్యం ఉంటే బెటర్ కదా అని రికార్డ్ చేసి పెట్టుకుంటారు. సార్ మా తప్పు లేదు సార్, ఇది కొంచెం వినండి అని చెప్పి చెప్పడానికి పెట్టుకుంటారు. అలా రికార్డ్ చేసింది, అది అలా రికార్డ్ చేసుకున్నది ఇవాళ ఇలా ఉపయోగపడింది అది. అలాగే దిలీప్ శంకర గారిని మీరు ఒక మాట అన్నారంట, నువ్వు ఇలాంటి వాడు అని తెలిసే, నువ్వు ఇలా బూతులు మాట్లాడతావు అని తెలిసే నువ్వు ఒక నక్కవని పవన్ కళ్యాణ్ గారిని దూరం పెట్టారు జనసేన పార్టీ నుంచి. నక్కవని అనలా, నక్కవని అనలా, పోనీ ఇలా అన్నారా, అదే నువ్వు ఇలాంటి వాడు అని తెలిసే పవన్ కళ్యాణ్ గారు నిన్ను జనసేన పార్టీ దగ్గర నుంచి దూరం పెట్టారు, తరిమేశారు అలా అన్నా అన్నారా? అన్నాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నాను, జనసేన అనలా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అంటే కళ్యాణ్ గారు అన్నావు ఒకటే కదా. అంతే అంతే, లేదు లేదు అలా కాదుగా. పవన్ అది కూడా అయిండొచ్చు, కానీ నేను అన్నమాట అది. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళని భుజాన మోస్తున్నాను అన్నట్టు ఫీలింగ్ ఇచ్చి లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ టైంలో ఆయన ప్లేట్ ఫిరాయించి ఏం చేశారో మనందరికి తెలుసు. సో అసలు రంగు బయటపడిపోయింది అక్కడ. అందుకని ఇవ్వాల్సిన వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. అది అదే చెప్పాను నేను బేసికల్లీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను ఇది స్వరూపం తెలుసుకున్నారు, అందుకే బాగా గట్టిగా ఇచ్చారు మీకు అని చెప్పి. అదొకటే కాకుండా ఇంకా కూడా ఆయన రౌడీ షీటర్ కూడా తీసి చూపించాను. 2017లో మీరు చేసిన భాగవతం ఏంటి, మీరు ఒక ఓఎల్ఎక్స్ లో లావణ్యాలు పట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదేంటున్నా పాయింట్ ఏంటంటే, నిజంగా నేను ఆయన ఏంటో ఆయన గతం ఏంటో నాకు అవసరమే లేదు, తెలియదు ఆయనకి. ఇప్పుడు ఈవిడ గురించి అడుగుతున్నప్పుడు ఆవిడ గురించి మాట్లాడచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు, నీ 12 ఏళ్ల క్రితం జీవితంలో నువ్వేం చేసావు, నువ్వు ఆ అమ్మాయితో ఏం చేసావు, ఈ అమ్మాయితో ఏం చేసావు, ఏమీ లేకపోయినా కూడా ఏదో ఉన్నట్టు ఏదో కర్రలు వెళ్తున్నారు. సరే చేసే చూసే 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 ఇప్పుడు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నానంటే అవతల వాడి కాంటాక్ట్ సర్టిఫికేట్ పెట్టుకొని అడగాల. సరే అలాగే అనుకుందాం, మరి నువ్వు ఈవిడ తరపు, నేను రాజు తరపున మాట్లాడుతున్నాను అనుకున్నావు, నువ్వు నా కాంటాక్ట్ టెస్ట్ చేసావు, మరి నువ్వు ఆవిడ తరపు నుంచి మాట్లాడుతున్నావు, నీ కాంటాక్ట్ గురించి నేనే మాట్లాడతా అని చెప్పి అప్పుడు చూపించా. అప్పటిదాకా సరే ఏదో ఆయన లాయర్ ఆయన పని చేసుకున్నా, నాకేం పని, ఆయన మీద బుర్ర చల్లాల్సిన పని లేదు. ఇలా నువ్వు అప్పట్లో అలా కదా ఇప్పట్లో ఇలా కదా అని నువ్వు మాట్లాడాలనుకుంటే నేను మనం మాట్లాడచ్చు, పాయింట్ అది కాదు కదా. నువ్వు పాయింట్ మాట్లాడు. ఒక మీడియాకి ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారా, చూసారా? ఎవరిద్దరు? లావణ్య గారు అట్లాగే దిలీప్ శంకర్ గారు, చూసారా? చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏదో ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు అని చెప్పి అనుకుంటూ, బాగా తిట్టానా, బాగా మంచి బూతులు తిట్టాను వీడిని, నువ్వు ఇంకా బాగా తిట్టావు. ఆ ఇంటర్వ్యూలో మీరు చూడాల్సింది కింద కామెంట్లు, వాళ్ళిద్దరూ నన్ను తిట్టారు, వాళ్ళు ఆనందపడుతున్నారు. నేను వాళ్ళు 4 తిట్లు తిట్టే కింద 400 తిట్లు తిట్టారు వాళ్ళని. ఓకే, అదే కామెంట్స్ అన్ని చూసారా మీరు? అది చూసి ఆనందం పొందుతారు సీరియస్లీ. ఇప్పుడు వాళ్ళు అనుకునే తర్వాత వాళ్ళు ఎక్కడ చూసుకుంటే తర్వాత వాళ్ళకైనా అర్థమవుతుంది కదా. సర్ప్రైజింగ్లీ అంటే జనరల్గా యాంకర్ అట్లీస్ట్ న్యూట్రల్గా ఉంటారు, ఆవిడ యాంకర్ కూడా అవునండి, వాడు సైకోలాగా ఉండండి అంటే నాకు అర్థమైపోతుంది మొత్తం. ఒక కుమ్మక్కి అదే రచన పెట్టుకున్నారని చెప్పి ఇవాళ అదే ఛానల్లో మీరు చెప్పిన దాంట్లో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు, నెక్స్ట్ శేఖర్ భాష టైటిల్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళ అక్కస ఏమిటో నాకు అర్థం అవుతుంది. అంటే అంటే మీకన్నా ఫోన్స్ వస్తున్నాయన్నా మిమ్మల్ని, అంటే పోలీసుల దగ్గర నుంచి కానీ అట్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా, ఇట్లా మీరు ఇట్లా మాట్లాడితే ఏమి లేదు.
అలాంటిది ఏం లేదు. వస్తే మరేంటి ప్రాబ్లం? అరెస్ట్ అయితే ఇట్టండి వాటిలోనే అరెస్ట్ అవ్వాలి, పోరాటంలోనే అరెస్ట్ అవ్వాలి, తప్ప డ్రగ్స్ అమ్ముకుంటే అరెస్ట్ అయితే చాలా చండాలుగా ఉంటుంది. అంటే ఫిక్స్ అయిపోయారు మీరు అంటే మరి ఇది ప్రీతి విషయంలో మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను అంటున్నారు, ఆమె కూడా భయపడి కొంచెం వెనక్కి తగ్గిందని నేను ఒక అడ్వకేట్ దగ్గర నుంచి విన్నా వార్త. నిజమేనా? ఆవిడ ధైర్యం తెప్పించడానికే నేను కూడా తీసేసాను. ఓకే, ఇది చూసినప్పుడల్లా పాపం వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి మీకే ఇలా అయింది మీ అంటే 15 రోజులు ఆగాల్సింది, నేను ముందుగానే తీసి బయటకు రావడానికి కూడా కారణం ఇదే. సో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, లావణ్య అరెస్ట్ అవుతుంది అంటున్నారు, వార్తలు వస్తున్నాయి, మరి చూద్దాం. అంటే ఏ కేసు విషయంలో? డ్రగ్స్ కేసు విషయంలోనే. ఆ కేసు విషయంలో అరెస్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఆయన క్వాష్ వేయాలి, క్వాష్ చేసిన తర్వాత ఇది తప్పుడు కేసుని పోవాలి, అప్పుడు తర్వాత నా మీద తప్పుడు కేసుని పెట్టింది 211 కేసు వేయాలి, అది తేలితే అప్పుడు 10 ఏళ్ళ వరకు వెళ్ళొచ్చు. అవన్నీ తేలడానికి కనీసం మీకు 6 నెలలు పడుతుందేమో. బట్ ఇది డ్రగ్స్ కేసు ఈ అమ్మాయికి బలవంతంగా ఇచ్చిందని ఈవిడ చెప్పడం, 4 రోజుల క్రితం వీళ్ళందరూ కలిసి ఆ విల్లాలో కూర్చొని మస్తాన్ సాయి అండ్ ఈవిడే అండ్ ఎవరో ఈవిడతో పాటు జైల్లో ఉండొచ్చిన ఆవిడ రూమ్మేట్ ఎవరో ఆవిడతో ఇంకా వినీత్ రెడ్డి అని ఆయన వీళ్ళందరూ కలిసి అక్కడ ఇంజెక్షన్లు ఏవో తెప్పించుకొని పార్టీలు చేసుకున్నారని చెప్పి ఆ శ్యామ్ అని అతను చెప్పడం, ఇన్ని చెప్పిన తర్వాత కూడా మరి పోలీసులకి డౌట్ రాకుండా వాళ్ళు బ్లడ్ టెస్టులు చేసి పట్టుకోకుండా ఏం చేస్తున్నారు నాకు